ఎంత దుర్మార్గం అండి, రాత్రి నుంచి నాకు నిద్ర లేదు. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎందుకు మీరు ఆశించేది ఏమిటి? ఒక ముఖ్యమంత్రిని తొలగేలా చంపేయండి అయితే, రేపు పొద్దున ఇంకో జగన్మోహన్ రెడ్డి వస్తారు అతను కూడా చంపేయండి, లేదంటే ఇంకొక ఆయన వస్తాడు ఆయన కూడా చంపేయండి, మీకు ఎవరు నచ్చపోతే వాళ్ళని లేపేయండి. అదేనా, అదేనా ఈ దేశం రాజ్యాంగం రాసిన రాజ్యాంగ స్ఫూర్తి? అదేనా? రాజకీయాలు నీతివంతంగా ఉండాలి, రాజకీయాలు రాజకీయంలాగా ఉండాలి, కానీ పర్సనల్ వ్యక్తిగతంగా ఏంటండి? ముఖ్యమంత్రిని లోపలేస్తాం, మొన్నటిదాకా పీడి కేసులు గీడి కేసులు అని చెప్పిందన్ని ప్రజల్ని ఒక రకమైనటువంటి మాయలో పడేసి ఇంకో విధంగా ముఖ్యమంత్రిని లోపల వేయాలా? ముఖ్యమంత్రిని ఎలా లోపల? మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటారా ఏమిటి? ఇది చాలా దుర్మార్గం, ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. అదేవిధంగా తిరుపతి విషయంలో, తిరుపతిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు అంజయ్య గారు ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, రకరకాల ముఖ్యమంత్రులంతా పనిచేశారు. వీళ్ళందరున్నప్పుడు ఈవోలు ఉన్నారు, కొంతమంది కొన్ని పార్టీలకు పనిచేసి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇచ్చింది ఒకటే మాట, తిరుపతిలో ఎటువంటిది జరగలేదని. ఏదో ఒక విధంగా స్వామీజీలతోటో, ఏదో ఒక రకంగా పార్టీలతోటో, లోకల్లో ఉన్న పార్టీల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టో, ఏదో విధంగా ఉన్న ప్రభుత్వాన్ని నాశనం చేయాలి, ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని లోపలవి. ఏంటండి ఇది, ప్రజాస్వామ్యమా? భారతదేశం ఇటుపక్క పోతుందండి. కాపీ క్యాట్లా తయారు చేస్తున్నారు విద్యార్థుల్ని మీరు, ఏదైనా సరే కాపీ అయిపోయింది ప్రతిదీ. ఇప్పుడు ప్రజాస్వామ్యం విషయం వచ్చేసరికి ప్రజల్ని పక్కన పెట్టేసి కేవలం మీ పొలిటికల్ గేమ్స్, కేంద్ర ప్రభుత్వంలో నచ్చిన ముఖ్యమంత్రి అంటే ఇతని మీద గొడవ, లేదంటే కేంద్రంలో మంత్రుల మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మంత్రుల మీద గొడవ, ఇదండి రాజ్యాంగం రాసింది? ఇదే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి? ఇంత దుర్మార్గం చేయటం అవసరమా? దేని గురించి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, చచ్చిపోరా మీరు? కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోతారుగా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారుగా? ఉండరుగా? అరే రాబోయే జనరేషన్స్ అయ్యా, ఈ ప్రాంతానికి ఇంతవరకు హోదా ఇవ్వలేదు మీరు. ఎంత ముఖ్యమంత్రి గారు ఏం చేసినా సరే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు అయ్యి ఎంతవరకు వస్తాయి ఉద్యోగాలు? ఏయో నామినల్గా 5,000 10,000 ఉద్యోగాలు వస్తాయేమో, కోట్ల మంది ఉన్న 5 కోట్ల జనాభా, ఇది కోటి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. హోదా గురించి మాట్లాడమంటే ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు, హోదా లేకుండా ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. హోదా గురించి మాట్లాడకూడదు రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, లేదంటే మాబోటి వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరూ మాట్లాడకూడదు. ఇక్కడే భారతీయ జనతా పార్టీని బాగా లేపాలని చెప్పి వస్తారట రేపు నెక్స్ట్ వీక్లో. ఏం లేపుతారండి భారతీయ జనతా పార్టీని? చంపేశారు మీరు భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో లేకుండా, ఇచ్చిన మాట తప్పారు. మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళని తొక్కేద్దాం అనుకుంటున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇచ్చే నిధులేంటి? ఈ రాష్ట్రానికి ఇచ్చే నిధులేంటి? మీకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నా సరే, అటు మమతా బెనర్జీ అయినా, లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారైనా, మీకు నచ్చిన వాళ్ళు ఉంటే తొక్కేస్తున్నారు, నిధులు ఇవ్వరు. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే అవసరం లేకపోయినా నిధులు ఇస్తారు. ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం దేశం నుంచి విడగొట్టండి సార్. మీకు నచ్చని స్టేట్ లెవెల్ ఉంటే వాటిని ఈ దేశం కాదని విడగొట్టండి, వాళ్ళ పని వాళ్ళు హాయిగా చేసుకుంటారు ఆ ప్రాంతంలో ప్రజలు. ఏమిటండి దుర్మార్గం? నాకు తెలిసిన విషయం ఇది, అది మీతో పంచుకుందామని వచ్చాను. ఇంత మించి నా దగ్గర ఎటువంటివి లేవు. థ్యాంక్ యూ సో మచ్. అడిగారు క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ రాబోతుంది. ఏమి నోటీస్ అనేది మీరు వచ్చిన రోజు, నేను రేపు ఎల్లుండి వస్తే వచ్చినప్పుడు చూడండి. దయచేసి నన్ను, నాకేంటంటే వ్యక్తిగతంగా నాకు నా ప్రాణహానికి ప్రాబ్లం ఉంది, నాకు ప్రాణానికి ప్రాబ్లం ఉంది. రాజకీయ పార్టీలు ఇంకెవరి నుంచి ఉంటుంది? రాజకీయ పార్టీలుగా నేను చెప్పలేనండి. మనల్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి, మనకి ఇష్టం లేకపోయినా విడగొట్టి ఎక్కడో పెట్టి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.